వికారాబాద్ జిల్లాలోని ఓ ఆలయంలో వింత చోటు చేసుకుంది. మెమ్మన్పేట మండలం చీమలదరి హనుమాన్ మందిరంలో ఈ ఘటన జరిగింది. ఆలయం స్లాబ్ నుంచి 7 ఏళ్లుగా అన్ని కాలాల్లోనూ నిరంతరం నీరు కారుతూ ఉంది. ఈ విషయంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆలయం పైభాగంతో ఎటువంటి నీటి ట్యాంకులు, పైపులు వంటి ఏమీ లేకపోవడంతో ఎక్కడికక్కడ నీరు వస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు. దీంతో దేవాలయంపై నుంచి నీరు రావడం దేవుడి మహిమేనని గ్రామస్తులు అంటున్నారు. అంతేకాకుండా ఈ నీటిని భక్తులు తీర్థంగా స్వీకరిస్తున్నారు. ఈ నీటిని తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు తీరుతున్నాయని హనుమాన్ భక్తులు నమ్ముతున్నారు. దీంతో ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కల గ్రామస్తులు వస్తున్నారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. అధికారులకు ఏం చూపించలే కానీ మేము స్లాబ్ను దోవి చూసినాము. ఏమైనా జామ్ అయిన ఏమని చూస్తే ఎక్కడేం లేదు, అది ఇక దేవుని మహిమ వల్లనే వస్తున్నాయని భావించి మేము అందరం తీర్థ రూపకంగా తీసుకొని ఇతరులకు కూడా చెప్పి అందరం తీసుకుంటున్నాం. అన్ని రుగ్మతలు న్యాయమవుతున్నాయి. మా గ్రామస్తులు కానీ ఇక్కడ ఇతర గ్రామాల నుంచి వచ్చి తీసుకోకపోతున్నాం.